హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నజ్మా. వెల్కమ్ టు పల్లెసిరులు. ఈరోజు మనం ఒక ఫామ్లో ఉన్నాము. యాక్చువల్గా ఇది వెనక కనిపిస్తుంది మీకు, జామైల్ ఫామ్ అన్నమాట. ఫామ్లో ఈ తాతగారు చిన్న ఫామ్ హౌస్ లాగా కట్టుకొని ఇక్కడ ఉంటున్నారు. ఈ తోట చూసుకుంటూ ఇక్కడ కొన్ని రకాల కూరగాయలను అయితే పండిస్తున్నారు, లైక్ లీఫీ వెజిటేబుల్స్, తోటకూర, గోంగూర, బీరకాయలు అండ్ సీజనల్గా కొన్ని వెజిటేబుల్ మొక్కలైతే ఇక్కడ వేస్తూ ఉంటారు. సో ఇవాళ తోటకూర తీస్తున్నారని చెప్పి నాకు చెప్పారు. ఆ తోటకూర ఎలా తీస్తున్నారు, దాని ప్రాసెస్ ఏంటి, దానికి ఎంత టైం పడుతుంది చూద్దాం, రండి. తాత, ఈ చిన్న చిన్న ఎందుకు వదిలేస్తున్నారు ఈ చిన్న మొక్కలు? కలుపు మొక్కలు ఉన్నాయి అంటే ఇప్పుడు వదిలేసినవన్నీ మళ్ళీ పెరుగుతాయా? తీనా నేను కూడా? ఏంటి వీటికి ఏమన్నా మందులు కొట్టారా? మందులేం లేదు. పాల్డాను, పాల్డాన్ అంటే చీమల మందు. చీమలు తినేస్తాయా? అంతేగాని స్ప్రేలు, మందులు అలాంటివి, ఎరువులు ఏం వేయరు? ఎప్పుడు వేస్తారు ఆవు పేడ? భూమిలోనే అంటే విత్తనాలు వేసేటప్పుడే ముందే వేసేస్తారు. అయితే మందులు ఏం కొట్టరు అన్నమాట. ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు దీన్ని? మార్కెట్కి వేస్తారా? ఊర్లోనే అమ్ముతారు. ఓకే, నేను తీయొచ్చా? ఎలాగా, పీకనా లేదంటే కొయ్యనా? చాలా ఫ్రెష్గా ఉంది. రాత్రి బాగా వర్షం కురిసింది. వర్షానికి ఆకుల మీద ఉన్న దుమ్ము అదంతా పోయి చూసారా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. ఆర్గానిక్ అన్నమాట, నో పెస్టిసైడ్స్, నో ఫెర్టిలైజర్స్. సో చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా ఫ్రెష్గా గ్రో చేసిన ఈ లీఫీ వెజిటేబుల్స్ని మనము ఆయిల్లో వేయగానే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంట్లో మీరు కూడా టెర్రస్ గార్డెన్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఈ తోటకూర అంతా తీసి ఇంటికి తీసుకెళ్తాను. అంటే ఎంత కట్ట కడతారు, కట్ట ఎంత కమ్ముతున్నారు, ఏంటి దీని కథ? కట్ట 15 అంటే ఎంత ఎంత పీకితే కట్ట అవుతుంది మీకు, మీ లెక్క ప్రకారం? అంటే 2 చూసారా, ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. 4 ఫ్యామిలీకి 15 రూపీస్. ఏమొస్తుంది మనకు 15 రూపీస్లో? అది కూడా మనకు ఫెర్టిలైజర్స్ ఏమి, ఎరువులు అలాంటివి ఏమి స్ప్రే చేయని ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్. బాగుంది కదా. ఇది తీసేసిన తర్వాత మళ్ళీ కొత్తగా విత్తనాలు వేస్తారా? తోటకూరను, ఇంకేంటి? బీరలో ఇంకా అంతే. ఇంక వేరే ఆకుకూరలు ఏమి వేయట్లేదా? ఎందుకని? అంటే పాలకూర అట్లాంటి సరిపోదు. పలుగు పెట్టే నేను ట్రాక్టర్తో దున్నేస్తారేమో అనుకుంటున్నానుగా.
అంటే ఇప్పుడు మనకి గోంగూర తోటకూర వేసిందంతా పలుగు పెట్టి తవ్వుకున్నదే. అదంతా చెప్పులు బూట్లైని చూసారా, పొలంలోకి వస్తే ఇంతే. చిన్న చిన్న వాటికి కూడా బార్గెయిన్ చేయకండి, ఎందుకంటే ఇందులో వీళ్ళకు ఏమీ మిగలదు. చూస్తున్నారుగా, ఇప్పుడే మనం విన్నాం కదా ఈ ప్లేస్ అంతా ఏదైతే ఉందో, మనం చూస్తున్న ప్లేస్ దీన్ని అంతటినీ పలుగుతో అంటే చేత్తో, ఎటువంటి మెషిన్స్ అవి ఏం రావు, వీళ్ళు పలుగుతో మొత్తం తవ్వుకొని ఆవు పేడ అదంతా తీసుకొచ్చి వేసి విత్తనాలు వేసుకుంటారనమాట. సో చాలా కష్టపడుతున్నారు. మళ్ళీ దీన్ని వేరే పక్షుల నుంచి యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి చుట్టూ ఇదంతా చీరలతో షేడ్ నెట్స్తో కట్టారు చూసారా. చాలా కష్టపడితే కానీ ఇది మన వరకు రాదు. సో ప్లీజ్ దయచేసి బార్గెయిన్ చేయకుండా తీసుకోండి. ఇంతే ఇదంతా కడుగుతారా? కోసేస్తారు. చిన్న వాడిపోయిన ఆకు కానీ ఏది ఉంచరన్నమాట. అంటే చూసేవాళ్ళకి కూడా చక్కగా నీట్గా కనిపిస్తుంది కదా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.